ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः देवप्रश्नवेक्षकुल स्वागत मीनराशि ई मीनराशि पूर्वभद्र नक्षत्र नालुगो पादम उत्तराभद्र नक्षत्र नालुगो पादालु रेवती नक्षत्र नालुगो पादालु उंटाई मी अंदरिकी 2021 संवत्सरं डिसेंबर नेललो 1వ తారీఖు 15వ తారీఖు దాకా ఈ విధంగా ఉండబోతోంది చూద్దాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇంకో కార్డు తీస్తా ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ మీకు ఏదైనా సహాయం చేసే అవకాశం ఉన్నప్పుడు మీకు సహాయం దొరకదు ముఖ్యంగా స్థిరాస్తులు కొనే విషయంలో మీకు ఎవరైనా అప్పిస్తామని మాటిస్తే వాళ్ళు విత్డ్రా అయ్యే అవకాశం ఉంటుంది లోన్ రిజెక్ట్ అవ్వడం కానీ కొంచెం తగిన సహకారం లభించకపోవడం అనేటువంటిది ముఖ్యమైన సూచన ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో స్థిరాస్తులు కొనే విషయంలో మాత్రం మీకు తగిన సహకారం లభించదు లోన్స్ కానివ్వండి బయట ఎవరైనా హ్యాండ్ లోన్ కానివ్వండి ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు ఎవరైనా ఇస్తామన్నా కానీ అనుకున్న సహాయం దొరకదు మీరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో విత్డ్రా అవ్వాల్సి వస్తుంది ప్రాజెక్ట్ మీరు డ్రాప్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకో కార్డు తీస్తాను ఎస్ ఆఫ్ పెంటికల్స్ అది మీకు మంచి జరుగుతుంది మీ సహాయం దొరకకపోవడం మూలంగా దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా మీ చేతులు డబ్బులు పెట్టి మీరు కొన్నారు ఏ నోటరీ ల్యాండ్ మీరు కొనుక్కోవాలనుకున్నారు లేదు రిజిస్ట్రేషన్ సరిగ్గా లేదు ఏదో కారణం వల్ల బ్యాంక్ వాళ్ళు లోన్ రిజెక్ట్ చేశారు డాక్యుమెంటేషన్ ప్రాబ్లం అని అది మీకు మంచి జరుగుతుంది దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు ఈ సమయంలో మీ సహాయం దొరకకపోవడం మీకు మంచి జరుగుతుంది మీకు దాని మూలంగా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ 10 ఆఫ్ వ్యాండ్స్ మితిమీర శ్రమ ప్రజెంట్ ఫూల్ మూర్ఖత్వమైన నిర్ణయాలు తీసుకోవడం ఫ్యూచర్ 9 ఆఫ్ వ్యాండ్స్ చేసిన పనికి సక్సెస్ అవుతుందో అవదో తెలియక ఎదురు చూడడం గతంలో మీరు శారీరకంగా మానసికంగా విపరీతమైన ఒత్తిడి పెంచుకొని అందరి పనులు అన్ని పనులు మీరే చేయాలనుకుని విపరీతం శ్రమపడిపోవడం ప్రస్తుతంలో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయాలి రిస్క్ అనేటువంటి మూర్ఖత్వమైన ధోరణిలో వెళ్తారు సరైన ప్లానింగ్ లేకుండా వెళ్ళి ఎదురు దెబ్బలు తింటారు దాని మూలంగానే మీకు ప్రాపర్టీస్ విషయంలో స్థిరాస్తులు కొనే విషయంలో ఇల్లు కానీ భూమి కానీ కొనే విషయంలో ఎదురు దెబ్బలు తగులుతాయి ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది కొంత అవమానకరంగా వెనక్కి వచ్చని మీరు అనుకుంటారు కానీ అది మీకు మంచే జరుగుతుంది దాని మూలంగా అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా దూకద్దు ఉద్యోగం మానేసి ఉద్యోగం ప్రయత్నం చేయడం రిజైన్ చేసేసి ప్రయత్నం చేయడం ఇలాంటి పనులు చేయవద్దు జాబ్ ఉండగా ఇంకో జాబ్ చూసుకుని ప్రయత్నం చేయాలి తప్ప జాబ్ మానేసి రిలీవ్ అయిపోయే ప్రయత్నం చేసి దొరక్కపోతే ఇలాంటి రిస్క్ పనులు చేయవద్దు మీ చుట్టుపక్కల వాళ్ళు అనుభవజ్ఞులు మీ శ్రేయోభిలాషులు మీకు చెప్పే మాటను మీరు వినండి మీరు ఏదైనా రిస్క్ స్టెప్ మీ శక్తికి మించిన పని చేయాలనుకున్నప్పుడు ఒకసారి మీ జాతకం చూపించుకొని మీ జాతకం సపోర్ట్ చేస్తుందా లేదా అనే విషయం మీరు గమనించి దాన్ని బట్టి తగిన నిర్ణయం తీసుకోండి ఫ్యూచర్లో మీరు చేసే తొందరపాటు పనులకి ఫలితం రాక ఎదురు చూడవలసిన పరిస్థితి కనబడుతోంది గురుడు 12వ స్థానంలో సంచారం మీకు అనుకూలం కాదు అందువల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి ఏళ్ళు నడిచిన కూడా రాబోతుంది నెక్స్ట్ ఇయర్ 2022 అందువల్ల మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ ఏమైనా చేసినట్లయితే అంటే ఇల్లు కొనాలనుకున్నారు 20 ఏళ్ళు ఈఎంఐ కట్టాలి లేదా 10 ఏళ్ళు ఈఎంఐ కట్టాలి అలాంటివి పెద్ద పెద్ద ప్లాన్లు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి తొందరపడకండి కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలాగుంటుంది 9 ఆఫ్ సోర్ట్స్ కొంత మీరు ఒత్తిడి ఎదుర్కొంటారు మీకు ఎందుకంటే మీ తొందరపాటు నిర్ణయం మీరు చేసి మీరు తొందరపడుతూ ఉంటారు మీ తొందరపాటును సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయరు అనే స్ట్రెస్ ఉంటుంది మీకు ప్రధంగా అందువల్ల ఎవరు మీరు సహాయపడరు మీరు తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్నామని చెప్తారు దాన్ని మీరు ఫీల్ అయితే ఎలా కుదురుతుంది ఫీల్ అవ్వకూడదు మనం అలాగా అది మీరు గమనించండి మీరు ఏదైనా ముఖ్యమైన పనులు చేస్తుంటే మీ జాతకం చూపించుకుని మీ జాతకం సపోర్ట్ చేస్తుందా కా రాబోయే 7-8 ఏళ్ళ పాటు 10 ఏళ్ళ పాటు అని చూసుకుని దాన్ని బట్టి చేయండి కుటుంబానికి సమాజానికి తగినంత సహకారం లభించదు కొంత ఒత్తిడి అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది ఉద్యోగస్తులు ఉద్యోగం పోదు బాగానే ఉంటుంది హెర్మిట్ ఉద్యోగం పోదు ఎట్టి పరిస్థితులు ఉద్యోగం పోదు హ్యాపీగా ఉంటారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగం వస్తుంది 6 ఆఫ్ కప్స్ మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి బ్యాక్డోర్ ఎంట్రెన్స్ కొంచెం అంటే ఇంకా వేరే మార్గాల్లో కొంచెం వేరే ఓ నెల శాలరీ ఇవ్వడం ఇలాగేదో కన్సల్టెంట్కి వాళ్ళకి ఇలాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యండి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి చేస్తే ఉద్యోగం వెంటనే పోతుంది 5-6 నెలల్లో
అందువల్ల మీరు జాగ్రత్తగా, మీరు ఉద్యోగం లేని వాళ్ళు లేదా ఉద్యోగం చేసి మానేసి వేరే ఉద్యోగం ప్రయత్నం చేసిన వాళ్ళు, మీరు చేసిన పాత ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది, మీరు కొత్త జాబ్ వేరే అప్లై చేస్తారు. సపోజ్ టెస్టింగ్లో ఉన్నారు, డెవలప్మెంట్కి అప్లై చేశారు, డెవలప్మెంట్ కొంత మీరు జాబ్ అది కొంత వచ్చు మీకు కోడింగ్ అది పూర్తిగా రాదు, కానీ ఒక 5 ఏళ్ళు మీరు టెస్ట్ డెవలప్మెంట్లో ఉన్నానని చెప్తే మీరు దెబ్బతింటారు కదా, వెంటనే తెలిసిపోతుంది. ఒకరోజు వర్క్ అయ్యేటప్పుడు తెలిసిపోతుంది మీరు ఫేక్ చెప్పారు మీరని చెప్పని. అందువల్ల మీరు చెయ్యని పని చేశానని చెప్పుకోవద్దు, జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే మీరు దెబ్బతింటారు. ఉద్యోగం లేకుండా ఉద్యోగం వచ్చిన వాళ్ళు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది. ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ప్యాకప్ అయిపోయి ఉంటారు, కొత్త యాక్టివిటీస్ ఏమి చేయలేరు, కొత్తగా ఏమి చేయలేరు, ఫుల్ టైట్ షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది. కొత్తగా పార్ట్నర్స్ని జాయిన్ చేసుకోవడం అనువైన కాలం కాదు. మీ వ్యాపారంలో ఎగ్జిస్టింగ్ బిజినెస్లోకి కొత్త పార్ట్నర్స్ని తీసుకోవడానికి అనువైన కాలం కాదని చెప్పాలి. ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది? మెజీషియన్, ఆర్థికంగా మీకు ఏమి ఇబ్బంది రాదు. మీకు చెప్పాను కదా ఫస్ట్ మీకు మీకు సహాయం దొరకకపోవడం మంచిది అని చెప్పాను కదా, నష్టపోరని. ఈ రకంగా మీకు ఆర్థికంగా మీరు మంచి పొజిషన్లో ఉంటారు, డబ్బులు పోకుండా ఉంటాయి, మీ డబ్బులు మీ దగ్గర ఉంటాయి, పర్వాలేదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఏమి ఇబ్బందులు? 10 ఆఫ్ హ్యాండ్స్, 10 ఆఫ్ సోర్స్, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమి ఉండవు, పర్వాలేదు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఏం జరగదు. 5 ఆఫ్ కప్స్, ఈ సహాయం దొరకపోవడం మూలంగా మీరు డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఫస్ట్ వారం అంతా స్తబ్దంగా కాలం, ఎవరితో మూడీగా ఎవరితో మాట్లాడుకుని కాలం గడుపుతారు, అది మంచిదే, అలాగే ఉండండి. మీరు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా? ఏం లేదు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఆడవాళ్ళకి, అన్ని రకాల వాళ్ళకి బాగుంటుంది. ఉద్యోగం చేస్తున్నా, ఇంట్లో ఉంటున్నా, పెద్దవాళ్ళైన పిల్లలైనా ఆడవాళ్ళ ఎవరికైనా అందరికీ బాగుంటుంది. విద్యార్థులకి పిల్లలకి ఏదైనా సూచన ఉందా? ఏం లేదు. ఎస్ ఆఫ్ సోర్ట్స్, మీరు బాగానే ఉంటారు, సిస్టమేటిక్గా ఉంటారు, పద్ధతిగా ఉండి ఎవరిని అమ్మా నాన్న ఇబ్బంది ఏం పెట్టరు. క్యాంపస్ ట్యూషన్ జాబ్ వచ్చే అవకాశం ఉంది, పెళ్లి కాని వెళ్ళి పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఉంది, ఫారిన్ ట్రావెలింగ్ కానీ అన్నింటికి కూడా అనుకూలమైన కాలమే కాలం అని చెప్పాలి. నక్షత్రాల వారీగా తీసుకుంటే పూర్వభాద్ర వాళ్ళకి ఎలాగుంది? ఓల్డ్ బాగుంది. ఉత్తరాభాద్ర వాళ్ళకి ఎలాగుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంది. రేవతి వాళ్ళకి ఎలాగుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంది. ఇక్కడ ఈ డబ్బు ఏదైనా ఇచ్చి లోన్ రాక రిజెక్ట్ అయ్యి వెనక్కి డబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పాను కదా, అదంతా పూర్వభాద్ర వాళ్ళకి కనబడుతుంది. మీరేదైనా లోన్కి ఏదైనా అప్లై చేసి ఆ లోన్ రిజెక్ట్ అయ్యి మీరు ఇంటికి ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసేసుకోవడం ఇవన్నీ కూడా పూర్వభాద్ర వాళ్ళకి కనబడుతుంది. 3 నక్షత్రాల వాళ్ళకి కూడా బాగానే ఉంది. ఆర్థికంగా బాగానే ఉంది, ఉద్యోగపరంగా బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. ముఖ్యంగా ఉత్తరాభాద్ర వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ ఏదైనా ట్రై చేస్తే దెబ్బతింటారు. ఆడవాళ్ళకి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఆడవాళ్ళకి చాలా బాగుంది. రేవతి వాళ్ళకి స్థిరమైన ఆర్థిక వృద్ధి, మీకు గతంలో చాలా కాలం పెండుగున్న పనులు పూర్తవ్వడము, అన్ని రకాలకు కూడా బాగుంటుంది. ఒక్క సహాయం దొరకకపోవడము, లోన్లు వీటిల్లోను అనే విషయం తప్ప మిగిలిన అన్ని విషయాల్లో అందరికీ బాగానే ఉంది. పరిహారం ఏం చేయాలి? పూర్వభాద్ర వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి? మీరే పరిహారం అక్కర్లేదు. 10 ఆఫ్ పెంటికల్స్ మీరు చేస్తే దత్తాత్రేయుని ఆరాధన చేయండి, ఓం ద్రామ్ దత్తాత్రేయ నమః జపం చేయండి చాలు, ఇంకా అందుకంటే ప్రత్యేక పరిహారం అక్కర్లేదు. ఉత్తరాభాద్ర వాళ్ళు ఏం చేయాలి? మీరు ఏ పరిహారం చేయక్కర్లేదు. 6 ఆఫ్ వ్యాండ్స్, మీరు కూడా ఏ పరిహారం అక్కర్లేదు. రేవత వాళ్ళు ఏం చేయాలి? శివారాధన చేయండి, శివ పరివారాన్ని ఆరాధన చేయండి. 10 ఆఫ్ కప్స్, అంతకంటే ప్రత్యేక పరిహారం ఉండి అక్కర్లేదు. మొత్తం బాగానే ఉంది. ఒక్క ఫైనాన్షియల్ మ్యాటర్లోనే సహాయం చేస్తాము అని ఎగ్గొట్టేయడం మూలంగా మీరు లాభపడతారు. ఇదే ముఖ్యమైన సూచన. అన్నీ బాగున్నాయి మీకు, పరిహారం చేసుకోండి, ఇంకా బాగుంది మీకు. శుభం భూయాత్.